కానీ నిజం చెప్పు శ్రీపాద, అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంటే నీ ఉద్దేశ ప్రకారం ఒక మంచి ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అను, లేకపోతే మంచి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నావా, లేకపోతే హీరోయిన్ గా ఆపర్చునిటీస్ వస్తే బాగున్నాను అనుకున్నావా? లేదండి, హీరోయిన్ గా అవ్వాలి అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. అది నాకు చాలా లైక్ ఇప్పటికీ లైక్ ఇట్ మేక్స్ మై హ్యాండ్ షేక్. అది చాలా లైక్ గివ్స్ మీ యాంగ్జైటీ అనమాట టు థింక్, బికాస్ అసలు మన ఫీమేల్ లీడ్ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ అండి ఆడియన్స్కి కానీ ఇండస్ట్రీకి కానీ? వాట్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దెమ్. అసలు వాళ్ళు మనుషులేనా? సో మచ్ వర్క్ అంటే ఎన్ని రకాలుగా ఫిజికలీ అండ్ యునో ఈవెన్ ఒపీనియన్ వైజ్ ఆర్ యువర్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ టు హావ్ అ కామెంట్ ఆన్ ఎవ్రీథింగ్. ఏ ప్రతి వాళ్ళకి అందరి మీద కామెంట్ ఉండాలి. ఒక్క మాట తప్పు వస్తే అదేమవుతుందో, రేపు ఎప్పుడే పొద్దున్నకి స్నోబాల్ అయ్యి అది ఏమవుతుందో చెప్పలేము. వీఆర్ లివింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇంటెన్స్ స్క్రూటినీ. సోషల్ మీడియా ఇస్ is like just abuzz all it's the time. It's the same case for any big actors, yeah. But for actresses, no, it's a very thin line. Ante chala risky place to be in. Because know? It's convenient to shame females, I guess. And it's also easier to replace them. Ippudu unna situation lo, or ippudu unna content that's coming out, it is getting easier and easier to replace a certain you know, set of actresses, because the roles are similar, or you know, these are things that aren't forced. There are a few actresses like that. Nayanthara garu unnaru, Kirti Suresh unnaru. There are bunch of these people, bunch chaala mandi unnaru atla. Veellu tappa idi inkevaru cheyaleru anna ani unna vaallu Sai Pallavi unnaru. అలాంటి వాళ్ళు దే కాంట్ బి రీప్లేస్డ్. యూనో చేస్తే వాళ్ళే చేయాలి ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ రోల్స్. అలా కాకుండా ఏ రకంగా ఉన్నా ఆర్ ఇన్ ఎనీ అదర్ సిచ్యువేషన్ను ఆర్ ఎనీ టూ టైర్ సెకండ్ టైర్లో ఉన్న జస్ట్ ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం ఒపీనియన్ ఉన్నా కూడా ఇట్స్ వెరీ ఇన్స్టెంట్. ఇట్స్ సీన్ యాజ్ అ కైండ్ ఆఫ్ థ్రెట్ స్టిల్ సమ్హౌ, అండ్ ఇట్స్ లైక్ అంటే వన్ స్లిప్ అండ్ ఇట్ విల్ కాస్ట్ యూ అనమాట. కరెక్ట్. సో ఐ వాజ్ నాట్ రెడీ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్, అండ్ పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద వే యూ లుక్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, యు నో వే యూ లుక్ ఇస్ చాలా చాలా హెవీ. లైఫ్ మ్యాటర్స్ అ లాట్. లైఫ్ స్టైల్ ఇస్ సచ్ అ బిగ్ థింగ్. లైక్ ఐ హ్యాడ్ నో ఐడియా హౌ వుడ్ ఇట్ మ్యాటర్, యు నో, వాట్ కార్ యూ ట్రావెల్ అండ్ వాట్ బ్రాండ్స్ యూ వేర్. వై ఇస్ ఇట్ సచ్ అ బిగ్ థింగ్? రెండు రోజులు రెడీ అయితే నాకు వాయిస్ వచ్చింది. యు హావ్ టు లుక్ పర్ఫెక్ట్ ఆల్ ఆల్ టైమ్స్. అది హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఇప్పుడు లైక్ ఐఎమ్ హియర్, ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ ఓన్లీ టూ హెయిర్ స్టైల్స్, ఐదర్ ఇట్స్ ఓపెన్ లైక్ దిస్ ఆర్ ఇట్స్ ఇన్ అ బన్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. జడ్లు అవన్నీ అన్నిటి మీదకి వేసుకోవడం కుదరదు, బట్ యూ హ్యావ్ టు బి, యువర్ హెయిర్ షుడ్ బి ఆన్ పాయింట్ ఆల్ ది టైమ్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కరెక్ట్. సో అంటే ఐదర్ యూఆర్ ఇన్ దట్ టాప్ టియర్ వేర్ యునో ఎక్స్పెన్స్ పెద్ద విషయం కాదు అన్న లెవెల్లో you know, it doesn't matter if it's like 1% of what you earn. Oh, no. Then it makes sense to have that kind of lifestyle, but otherwise it's just not practical. It's not practical so nen eppudu anta ambition toti raledu, and I didn't want to put myself in that place, because frankly speaking I have a lot of insecurities about my body kani, about my face kani, about my acne. I have a lot of insecurities, so it helps to have people like Sai Pallavi in the industry, I guess. Like, adi undeniable. చాలా కోఇన్సిడెన్స్ అది యాక్చువల్లీ. కొంతమంది ఈవెన్ సాయి పల్లవి గారు లాంటి హీరోయిన్స్ విషయంలో కానీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నేను చూసింది ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్ అవుతారు, లేదా లేదా యాటిట్యూడ్ చూపించాలి లేదు అని. అంటే మీరిద్దరు కూడా చాలా సింపుల్ గా ఉంటారు, అసలు యాటిట్యూడ్ ఎక్కడ చూపించరు, ఎవరి దగ్గర చూపించరు. ఐ హావ్ సీన్ దట్ అండి. ఐ విల్ డిఫర్ విత్ యు ఆన్ దట్ పాయింట్, బికాజ్ అన్లెస్ యు క్యారీ యువర్ సెల్ఫ్ లైక్ దట్, యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ ఇన్ ది ఇండస్ట్రీ. అది కూడా చూసాను. దట్ ఇస్ ఆల్సో ఎన్ యాంగిల్. yes, సో చాలా డిఫికల్ట్ ప్లేస్ టు బి ఇన్. దేర్ ఇస్ నో విన్నింగ్. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు అంత కష్టం, ఏం చేసినా నేను ఎందుకు అంత ఆలోచించేసి మైండ్ పాడు చేసుకోవాలి దాని గురించి అని చెప్పి, ఐ కేమ్ జస్ట్ టు బి ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్, జస్ట్ టు డూ ఇంట్రెస్టింగ్ రోల్స్. నాకు నచ్చి నేను చేద్దాం అంతే. ఇప్పటిదాకా నాకు రోల్స్ వస్తున్నాయి అండ్ ఐ షుడ్ హావ్ బీన్ ఫార్చునేట్. అలాగే కంటిన్యూ అయితే చాలు అని నేను అనుకుంటున్నాను. ఐ హ్యావ్ డన్ అ ఫ్యూ లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు హెడ్స్ అండ్ టెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ప్లేయింగ్ ది లీడ్, అండ్ చరిత కామాక్షి అండ్ వన్ మోర్ హైవ్ డన్ పంచతంత్రంలో అనుకోకుండా. ఇట్స్ అన్ ఆంథాలజీ, సో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ ఇన్ దాట్ స్టోరీ యాజ్ వెల్. బట్ ఇవేవి నేను అనుకోని, యూనో, నేను లీడ్గా చేయాలి అని అనుకున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఉంటుందండి లీడ్గా చేయాలి అని. బట్
వాట్ హ్యాపన్స్ యాక్టింగ్ కాకుండా దెర్ ఆర్ 99 అదర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ ఇఫ్ యూఆర్ ఎ లీడ్. అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ టూ యంగ్ ఇన్ ద థింగ్ టు సే, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఇన్ టుడేస్ ఇది. కాబట్టి I did not want to, you know, be too ambitious and venture into that space and put myself under that kind of scrutiny. Because it's very easy for people, asalu negativity enta baga vachante man vallaki spread cheyadam. Avunu. Okay, including family members, like they don't miss a beat to say nu ila unte lead ga cheyadam kashtam ammai, ila kaadu ila undali ani cheppi. Ante industry gurinchi aa teliyani vallu kuda ilanti advice cheptu untaru anamata, like, and they don't realize మనం ఆల్రెడీ వీ హ్యావ్ పుట్ అవర్ సెల్ఫ్స్ అవుట్ ఇన్ పబ్లిక్, అయి మనకి ఎలా ఉంటుంది అలాంటి కాంప్లిమెంట్స్ వింటే అనేది ఎవరు ఆలోచించరు. వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్ ఆన్ అస్ అనేది నోబడీ టేక్స్ అ బీట్ టు థింక్. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ ఇది అట్ ఆల్, అది చాలా టెన్షన్ కాబట్టి. బట్ ఐ హ్యావ్ డన్ సమ్ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఇంకా హౌ ఇట్ వర్క్స్ అవుట్ అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్. ఐ లీవ్ దట్. బట్ ఐ డోంట్ థింక్ నాకు ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ సే లైక్ ఇన్ జాతిరత్నాలు నాకు ఎందుకు కనెక్ట్ అయ్యాను నేను దానికి. ఐ సో లైక్ కామెడీ సిగ్నిఫికెంట్ రోల్ ఆల్సో ఒక సంహౌ. సో అదో రకంగా నచ్చింది నాకు ఆ కామెడీ కానీ ఆ ద ఫ్లేవర్ ఆఫ్ ద మూవీ కానీ. అసలు జస్ట్ అ కపుల్ ఆఫ్ జోక్స్ ఐ హ్యాడ్ హర్డ్ అనమాట. అనుదీప్ హడ్ టోల్డ్ మీ లైక్ ఆ పెట్రోల్ జోక్ ఒకటి చెప్పారు నాకు, పెట్రోల్ రేట్ పెరిగిపోయిందని ఎందుకు అందరూ అంతే మనం ఎప్పుడు వందే కొట్టిస్తాం కదా అని చెప్పి నేను జస్ట్ ఓకే జస్ట్ అంతే. సో నాకు కొంచెం కుళ్ళి జోకులు అంటే బాగా ఇష్టం అండి. లైక్ నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు నేను ఉన్నానంటే ఒక 5 నిమిషాల్లో ఇంకా జోకే లేదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట. అండ్ నా జోకులన్నీ ఎలా ఉంటాయంటే విని అని అనుకునేలాగా ఉంటాయన్నమాట నేను వేసే జోకులని. అండ్ ఐ వెరీ నేను ఆ రియాక్షన్ చాలా ఆస్వాదిస్తాను, నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ రియాక్షన్స్ని. సో నాకు ఆ సినిమాలో ఆ రోల్ చెప్పేసరికి నేను ఐ సెడ్ యా ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి ఐ హ్యాడ్ మై ఓన్ సాటిస్ఫాక్షన్ ఇన్ డూయింగ్ దట్ రోల్. దట్ సో అలా ఈవెన్ ఇఫ్ ఐ గెట్ అ స్మాల్ రోల్ విచ్ ఐ ఫీల్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఐ విల్ డూ ఇట్. నాకేమి యూనో ఇది ఇదేంటి ఇది ఇచ్చిన రోలు నేను చేయను అని అట్లేమో అనిపించదు నాకు. ఇట్ దర్స్ ఎ క్యాచ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఐ డూ ఇట్. అండ్ ఇఫ్ ఇట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ లీడ్ రోల్ ఆల్సో నాకు నచ్చితేనే నేను చేస్తాను. ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ టుడే కాబట్టి దట్స్ ద వే ఐమ్ గోయింగ్ టు గో. కానీ లీడ్సే చేస్తాను మరి యూనో ఒక రకంగానే చేస్తాను. నాకు స్టీరియో టైపింగ్ కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. లైక్ ఇఫ్ యూ సీన్ ద రోల్స్ ఐ డన్ సో ఫార్ ఐఎమ్ మోస్ట్లీ ఇన్ కొంచెం ట్రెడిషనల్ లుక్లోనే ఉంటాను. దట్స్ ఫార్ ఫ్రమ్ వాట్ ఐ ఆమ్ ఇన్ రియల్ లైఫ్. A lot of people ask me like anni similar roles vastune kada what if you get typecast avtavu ani manchi role aithe odulukone chance ledu. For me role is above everything else, that's it. So I look at that first, costume styling adantha secondary naku. So if I like the project, if I like the team and I like the role, I'll do it no matter what. Perfect. ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడుతారు తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతాయో తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు ఆ అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? కొత్త రోల్ అది ఆగండి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకు అంత తెలీదు. అయినా ఇన్ని జెన్యున్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు మా ప్రభు సార్, మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్, తగ్గేలే.